అదనగా ఓ ఊరు ఆ ఊళ్ళో ఓ పాత భవనం అందులో నుంచి వింత శబ్దాలు సీన్ కట్ చేస్తే ఓ కాలనీ మొత్తం ఖాళీ మరో ఊరులో రాత్రైతే చాలు జనం దడుచుకుంటున్నారు వాట్సాప్ లో చెక్కలు కొడుతున్న ఓ వీడియోను చూసి హడలెత్తిపోతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దయ్యం ఫీవర్ ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తాంది అయితే ఇప్పుడు దయ్యాన్ని వదిలించేందుకు ఏబిఎన్ రంగలోకి దిగింది మా ప్రతినిధి నవీన్ అక్కడి నుంచి మరింత సమాచారాన్ని వివరిస్తారు నవీన్ ఓవర్ టు యు దయ్యం భయంతో జనగామ జిల్లా పోతారంలో ఖాళీ చేసినటువంటి విలేజ్ ఏదైతే కాలనీ ఉందో ఆ కాలనీలో మనం ఉన్నాం అయితే ఈ దయ్యం భయం నుంచి వాళ్ళకు విముక్తి కల్పించడానికి వాళ్ళలో చైతన్యం రగిలించడానికి స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు వాళ్ళందరినీ కూడా అక్కడ తరిగొప్పుల నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు ఏదైతే దయ్యం ఉన్నటువంటి బంగ్లాని భయపడుతున్నారో అక్కడే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్ చెప్పండి మీరు ఈ పోతారం విలేజ్ లో మీ పరిధిలోకి వచ్చేటువంటి పోతారం విలేజ్ దయ్యం భయంతో అందరూ కూడా ఇక్కడి నుంచి ఈ కాలనీ ఖాళీ చేసినటువంటి వారు వారి వారి వ్యాపార రీత్యా గ్రామాలు తిరుగుతుంటారు 5-10 కుటుంబాలు ఎప్పుడు గ్రామాలు తిరుగుతూనే ఉంటాయి మిగతా వాళ్ళకు అన్నెసరి లేనిపోయిన అపోహలు కల్పించి ఏదో చీకట్లా బోనాలు ఎత్తుకపోయినట్లు అది మళ్ళీ ఎవరో చూపించి లేనిపోయిన భయాలను క్రియేట్ చేసినారు గ్రామం మొత్తం చల్లగా లక్షణంగా మంచిగా ధైర్యంగా హాయిగా ఉంటున్నారు ఈ చివరిలో ఉన్న బుడగజంబాల అమాయకులను చూసుకుని అనవసరంగా వాళ్ళను లేనిపోని అపోహలు కల్పించి చేసిండ్రు నేను పోలీస్ సిబ్బందిని ఈరోజు నేను వాళ్ళని రిక్వైర్ చేసిన అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చిండ్రు వాళ్లతో ఏదైతే బిల్డింగ్ లో ఏదైతే ఆ బంగ్లాలో దయ్యాలని చెప్పి అభూతకర్మను కల్పించిండ్రు మా సర్పంచ్ ఇక్కడ వెంకన్న కూడా ఇక్కడే ఆ బిల్డింగ్ దగ్గరనే మనం ఉందాయన్న ధైర్యం కూడా వస్తుంది వాళ్ళకని చెప్తే ఆ బిల్డింగ్ దగ్గరనే సమావేశం ఏర్పాటు చేసి ఓ విజ్ఞాన వేదికను కూడా పిలిచి వాళ్ళని చేతులు పెట్టిన సైన్స్ లో దయ్యాలు లేవు అనవసరమైన కొన్ని చేదబడలు అని చెప్పి గ్రామాల్లో అక్కడక్కడ జరుగుతుంటాయి అటువంటివి కూడా ఉండకుండా నేను ఈ వేదిక అప్పీల్ కూడా చేస్తున్నా కొన్ని చేతబడులు చేసి చెప్పి కొట్టి చంపటము అటువంటి కూడా చేస్తున్నారు చేయకూడదు తప్పది ఇక్కడి నుంచి అమాయకులను పారిపోయి ఊరు నుంచి పారిపోయేసేసి ఎవరు స్వార్థపడులు రియల్టర్లు కొంతమంది ఉంటారు అది వాళ్ళని పారిపోయి చేసి ఎక్కడ పోతే దయ్యం ఉండదు అని చెప్పి వాళ్ళ ఆస్తులు కొనాలని అగో కంపించుకోవాలని కొనుక్కోవాలని చేసిన కుట్రలు కుట్రం తప్ప అటువంటిది వాళ్ళకు అన్యాయం జరగకూడదు ధైర్యం నింపాలని చెప్పి ఏ బిల్డింగ్ లో అయితే దయ్యం ఉందన్నారో అదే బిల్డింగ్ కాడ సమావేశం కూడా ఏర్పాటు చేసింది ఈ రోజు కాంచి ఇక్కడ ఖాళీ చేసినటువంటి 40 కుటుంబాలు ఏవైతే ఉన్నాయి వాళ్ళు ఇక్కడే ఉంటారు 40 ఖాళీ చేయలేని అపవాది ఎప్పుడు వాళ్ళ వ్యాపార రీత్యా పోతూనే ఉంటారు వాళ్ళ అది వాళ్ళు తిరిగి చేసుకుంటుంటారు కొన్ని 3-4 కుటుంబాలు బయటకు పోతే అదే పోయిందని చెప్పి ఏకరువు పెట్టి అన్నసరి గ్రామాన్ని అప్రతిష్ట పడకూడదు జరిగింది అది సారీ చెప్పకూడదు అటువంటి కూడా వీలైతే ధైర్యం ఇవ్వాలి సమాధానం మనం మేల్కొల్పాలి తప్ప ఇంకా హర్రర్ క్రియేట్ చేయడం అనేది అది ఒక విధంగా బాధాకరమే ఫర్దర్ గా అట్లా చేయకూడదు అని కూడా నేను అపీల్ చేస్తున్నా జనవిజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఇక్కడ ప్రజల లోపల చూసినట్లయితే శాస్త్రీయ దృష్టి లోపించడం వల్ల 2-3 మరణాలు జరిగినాయి వాట వాస్తవం ఈ మరణాల్లో ఒకరు కార్డియాక్ అరెస్ట్ తో ఒక ఆయన చనిపోయినట్టు తెలిసింది ఇంకో అబ్బాయి ఏమో ఫిట్స్ తోటి అంటే ఫిట్స్ తోటి మరణించిండు ఇంకో అబ్బాయి లివర్ జాండీస్ తోటి మరణించిండు ఆ మరణాలన్నిటి కూడా దయ్యాల కారణమనే అపోహలో వీళ్ళు ఉన్నారు వీళ్ళకి శాస్త్రీయంగా అవగాహన లేదు అయితే ఫస్ట్ వచ్చిన వ్యక్తి నా దృష్టిలోకి వచ్చింది ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ తోటి మరణించిండు 60 ఉన్న వృద్ధుడు అది మేము ఇక్కడ తెలుసుకున్నాము అయితే వీళ్ళకు సరైన అవగాహన కల్పించి ఇక్కడే నిద్ర చేసి ఇక్కడ రాత్రి బస చేసి నిద్ర చేసి వారికి శాస్త్రీయ దృష్టిని పెంపొందించాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం నిన్న ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు కదా తరిగొప్పులకు మీకు ఎందుకు మళ్ళీ అంటే ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకు తిరిగి రావాల్సి వచ్చింది మేము వెళ్ళిపోవడం కారణం ఒకటి ఈ ఇల్లు కట్టిన సంబంధించి మాకు ఏం అప్పుడు సంవత్సరంలో ఏం భయం లేదు కనీసానికి ఇప్పుడు 30 సంవత్సరాల సంది మాకు భయం ఉన్నది మా జంగాల ఖాళీలో వయసు పోని పురాణాలు ఉడబుడ పురాణాలు సంవత్సరానికి 2-3 చనిపోవడం ఒకటి జరిగింది మేము కనీసానికైనా కూడా ఎందుకు చనిపోతారు మా పెద్దల నుంచి ఇంతవరకు ఉన్నారు ఏది కాలే ఇక్కడికి వచ్చి తావున వచ్చి మేము చేరి ఇల్లు కట్టుకొని జాగరూ భూమిలో కొనుక్కొని మేము బ్రతిక వాళ్ళము అన్యం పుణ్యం మేము చేయని వాళ్ళము
ఆవేద మనసున మేము దీని మీద తమ అవేర్నెస్ కూడా కొనసాగుతుందని సామాజిక వేత్తలు కావచ్చు జన విజ్ఞాన వాళ్ళు కావచ్చు మొత్తం చెప్తున్నారు అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉంటాం మరి తెల్లారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ మార్నింగ్ కూడా మీకు వాళ్ళ రిపోర్ట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏబిఎన్ వీడియో ఛానల్ జగదీష్తో నవీన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జనగామ నుంచి థాంక్యూ నవీన్ అయితే ఊరు ఊరంతా ఎందుకు వణికిపోతోంది ఆ ఊళ్ళో నిజంగానే దయ్యాలు తిరుగుతున్నాయా ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ 10 గంటల బులెటిన్ లో కూడా చూడొచ్చు ఈ బులెటిన్ విశేషాలు అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి।